హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ సహస్రలింగ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిర్సి తాలూకా నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఇది షల్మాల నదిలో ఉంది మరియు నదిలో మరియు దాని ఒడ్డున రాళ్లపై సుమారు వెయ్యి లింగాలు చెక్కబడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఉప్పినంగడిలోని సహస్రలింగేశ్వర ఆలయం నేత్రవతి మరియు కుమారధార నది ఒడ్డున ఉంది ఇక్కడ వెయ్యి లింగాలు కనిపిస్తాయి కథ ఇలా సాగుతోంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత రాజసూర్య ద్వారా యాగం చేయడానికి పుష్పమురుగ పొందమని కృష్ణుడు పాండవులకు సూచించాడు భీముడు అక్కడికి వెళ్ళాడు మహేంద్రగిరి దానిని తీసుకురావడానికి దారిలో అతను విశ్రాంతి తీసుకుంటున్న హనుమంతుణ్ణి కలుస్తాడు అది తన మార్గంలో విస్తరించి ఉంది భీముడు హనుమంతుడిని తోకను దాటడం కష్టంగా భావించాడు మరియు తోకను తీసివేయమని అభ్యర్థిస్తాడు హనుమంతుడు భీముడిని తోకను ఎత్తమని కోరాడు కానీ అతను కష్టపడ్డాడు మరియు విఫలమయ్యారు తర్వాత ఇద్దరు దైవిక శక్తులను గ్రహించారు హనుమంతుడు భీమ్ యొక్క ప్రయాణం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని అతని రక్షణ కోసం అతని తోక నుంచి వెంటుకలను అందజేస్తాడు భీమ్ మహేంద్రగిరికి చేరుకున్న తర్వాత పుష్పమృగాన్ని కలుస్తాడు మరియు అది అతనిని మాత్రమే అనుసరించాలనే షరతుపై అంగీకరిస్తుంది మనోవేగ మనసు కదిలే వేగం తోక వెంట్రుకలను విశ్వసిస్తూ భీం అంగీకరించాడు జంతువులను నడిపిస్తూ జంతువులతో వేగాన్ని కొనసాగించలేనని భీం దొరికినప్పుడల్లా అతని వెంట్రుకలను వదులుతాడు విచిత్రంగా శివలింగ ఉద్భవించింది పుష్పమృగలింగాన్ని పూజించిన తర్వాత మాత్రమే ముందుకు సాగుతోంది ఇది భీమ్కి తన వేగాన్ని సర్దుబాటు చేయడానికి తగినంత సమయం ఇస్తుంది వారు ఉప్పినంగడి అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు భీం కష్టంగా భావించి మిగిలిన వెయ్యి తోక వెంట్రుకలను పడవేస్తాడు వెయ్యి లింగాలు కనిపిస్తాయి మరియు జంతువు పూజలు పూర్తి చేసే సమయానికి భీమ్ సురక్షితంగా యాగమంటస్ చేరుకుంటారు ఈ విధంగా ఆలయ పరిసరాల్లో వెయ్యి లింగాలు ఉన్నాయని నమ్ముతారు నది మధ్యలో కనిపించే వాటిలో ఒక శివలింగం ఫిబ్రవరి నెలలో మాత్రమే కనిపిస్తుంది కుప్పి లింగాలు నది కింద ఉన్నాయి మరియు సహజంగా ఏర్పడినవి చెక్కబడలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి